ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్న రేవంత్ కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అవుతారని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని, ఆ నలుగురితో సమానంగా కవితకు రాజ్యసభ సీటు వస్తుందన్నారు. బీఆర్ఎస్ విలీనంతో కవితకు బెయిల్ కూడా వస్తుందన్న రేవంత్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా జరక్క మానదని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. టీఎస్ఆర్, తెలంగాణ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పడం జరిగింది, ఎంతవరకు వాస్తవమో, దీని మీద ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? గత కొద్ది కాలంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ అనేక రకాల వార్తలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిని ఇప్పటికే కేటీఆర్ కూడా నిన్న కూడా ఆయన ఖండించారు తీవ్రస్థాయిలో. బీఆర్ఎస్ ఎప్పటికైనా ఉంటుంది తెలంగాణ ప్రయోజనాల కోసం. ఒకవేళ బీజేపీతో తమకి రహస్య అవగాహన ఉంటే తమ ఇంటి బిడ్డ ఎందుకు జైల్లో ఉంటుంది 150 రోజులు పైగా అంటూ కేటీఆర్ కూడా నిన్న ఖండించారు. ఈ ఈ బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి ఇలాంటి ప్రచారాలు, ఊహాగానాలు అటు బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దీనికి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చినటువంటి ఆయన ఇప్పుడు మీడియాతో కొద్దిసేపు చిట్చాట్ గా మాట్లాడటం జరిగింది. సో ఈ దీనికి సంబంధించి తెలంగాణలో రాజకీయ పరిణామాలు కానీ, కేంద్ర బడ్జెట్, అదేవిధంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ఎన్ని అంశాలపైన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దీంట్లో రాజకీయంగా ఇప్పుడు ఈ ప్రచారాలు, బీజేపీలో బీఆర్ఎస్ అనేటువంటి ప్రచారాలు, ఊహాగానాలు పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగాను గమనించాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ మేరకి బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య సంప్రదింపులు జరిగాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని ఆ బీఆర్ఎస్ నేతలు ఖండించినప్పటికీ ఇవాళ జరగకపోయినా భవిష్యత్తులో అయినా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దానికి ప్రతిఫలంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితకి బెయిల్ వస్తుంది అనేటువంటి వ్యాఖ్యను కూడా రేవంత్ రెడ్డి, అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఈటి పర్యవసానంగా కవితకి బెయిల్ వస్తుంది అనేటువంటి వ్యాఖ్యని ఆయన చేశారు. అదే సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి జరిగినటువంటి చర్చలు జరిగాయి. దాంట్లో భాగంగా వాళ్ళిద్దరి మధ్య కుదిరినటువంటి అవగాహనలో భాగంగా భవిష్యత్తులో కేసీఆర్ కి గవర్నర్ గిరిస్తారు, అదేవిధంగా కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ పక్ష నేతగా హరీష్ రావు ఉంటారనేటువంటి వ్యాఖ్య చేశారు. ఈ విలీనానికి సంబంధించి ఇప్పుడు రాజ్యసభలో బీఆర్ఎస్ కి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ రాజ్యసభ సభ్యులు 4 కూడా బీజేపీలో విలీనం అవుతుంది. దాని ద్వారా కవితకు బెయిల్ అవడంతో పాటు భవిష్యత్తులో ఆమెకి రాజ్యసభ స్థానాన్ని కూడా ఇస్తారంటూ, అంటే కేసీఆర్ ఫ్యామిలీలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కారణంగా మళ్ళీ 4 కుటుంబ సభ్యులకి పదవులు దక్కుతాయనేటువంటి వ్యాఖ్యని, ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. మరి ఈ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు రైతు రుణమాఫీ కానీ ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి తీరు కానీ, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి పెద్దగా ఈ వనగూరిన ప్రయోజనం ఏమి లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ ఫోక్స్కాన్ కంపెనీ ప్రతులు కూడా ఇవాళ తను కలిశారు, త్వరలోనే వాళ్ళు హైదరాబాద్ కూడా రాబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యల్ని ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. రేచల్, రైట్, థ్యాంక్ యూ టీఎస్ఆర్.